This Anir. You sir? Kanira. Hey, Isaru ముద్దులై పెట్టుకుంటా అట్లా ఇజ్జాస్తుంటే పిల్లలు తెలిసింది కానీ ఏందంటే ఆయన వయసు పెద్దోడు మీ పిల్లలు సరి పాన్లం ఏమొండదులే అని చెప్తున్నాము అంత ఇదిగా తీసుకోవాలా కానీ నిన్నేం జరిగిందంటే పిల్లలు ఏడుస్తున్నారు బై ఇద్దరు పిల్లలు వచ్చి ఇంటికాడ వర్క్ చేసుకుంటారు రోజు రాసుకొని వెళ్తారు అట్లా అందరూ రే మీ నాన్న చేద్దామమ్మా మా నాన్న చేద్దాం అనుకుంటే పిల్లలు భయపడొద్దు తంతాడని వెళ్ళిపోతున్నారు నాకు ఏంది ఇట్లా భయపడుతున్నారని వెళ్ళి పిల్లల్ని పిలిచి దగ్గరికి అమ్మ ఏంది ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి చదువుతాను ఏమన్నా అరవై ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అని చదువుతుంటే నాన్న అట్ట కాదు హెచ్ఎం సార్ ఇట్లా చేస్తున్నాడు దగ్గరికి తీసుకొని వాటేసుకొని పెదాలని చీకి ముద్దులు పెడుతున్నాడు నోరంతా గబ్బు కొడుతుంది ఆయన నోరు నాన్న నువ్వు వచ్చారు నాన్న అట్లా చేయొద్దని ఎప్పుడు చేశాడమ్మ అంటే రోజు చేస్తున్నాడు నాన్న ఇవాళ కాదు మీతో చెబితే తంతానన్నాడు అందుకని మేము భయపడి చదవట్లేదు నువ్వు వచ్చి గట్టిగా అరువు నాన్న చెప్పు నోరంతా గబ్బు కొడుతుంది ఆయన నోరు ఇట్లా చేస్తున్నాడు పడిపోతున్నా కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకురమ్మంటే వాళ్ళు పట్టుకొని వచ్చితే తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చొని వాడేసుకొని పేదాలు పేదాలు ముద్దులు పెడతాను సార్ ఈ ఇట్లా ప్రవర్తిస్తుంటే మనకి ఎట్లా ఉంది సార్ పిల్లల్ని ఏడ పంపించగలము చదివించగలము అందుకని ఈయన మాత్రం మాకు వద్దు సార్ దయచేసి ఏదైనా ఉంటే ఈయన మార్పిచ్చేసే అవకాశం ఉంటే చేయండి సార్ మేమైతే ఎక్కడికైనా వస్తాం ఏదైనా చేస్తాం అది మనిషి మృగం కదా నేను తర్వాత పిల్లని స్కూల్కి పంపిస్తే ఒక నెల క్రితం చండాలకు ప్రవర్తించి ముద్దులు పెడతాం కర్రలు పెట్టి చేయటం అలా చేస్తుంటే పిల్లకి జ్వరం అయ్యి వచ్చినాయి మేమేం వేడివి చేతాలి అనుకొని చికిత్స చేయించాము కానీ మాకు ఇదని తెలియదు ఇప్పుడు తెల్ల మార్నింగ్ చెప్పింది తెల్ల తెలిసాక ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మాకు ఈసారి మాత్రం వద్దండి ఇక్కడే కాదు ఎక్కడైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే నా బిడ్డ పడినట్టు బాధ ఏ బిడ్డ పడకూడదు నా బిడ్డకి నెత్తులు కూడా కారిందేమో మనకు తెలీదు నన్ను నెత్తి సార్ని ఎక్కడా వద్దు ఏ బిడ్డ ఇబ్బంది పడకూడదు నా బిడ్డ 4 రోజులు నడవలేదండి ఏం పేరు ఆయన పేరు నాగభూషణం అంట ఆ వయసుకి తాత వయసుకి చిన్నపిల్లల్ని ఇలా పేదాలు చెక్కటం ముద్దులు పెడతాం ఇట్లా చేసింది కాక నా బిడ్డను ఇంకా ఇదిగా చేశాడు ఆ పిల్లని ఇంటికి అది చెప్తే నిన్ను సంతాను చెప్పామంటే ఊరుకొని మిమ్మల్ని తెచ్చామంటే ఊరుకోనని బెదిరించాడు కానీ ఇవాళ కూడా పిల్లని రమ్మంటే రాలేదు అది గమనించి మీరు యాక్షన్ తీసుకొని వద్దండి చదువు తల్లిదండ్రులు తర్వాత గురువు దైవం అన్నారు గురువు ఆయన వయసు తాత వయసు దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టుకోవడం అయితే చూసాను సార్ నేను పక్కనే అంగన్వాడీ స్కూల్ టీచర్ అయితే చిన్నపిల్లలు ముద్దు పెడుతున్నారు అనుకున్నాం కానీ ఈరోజు ఆ మదర్ చెప్పిన మాటలకి మర్మాంగ స్థానాల్లో ఆయన కర్రలు పెట్టి తిప్పేదేం సార్ మేమైతే ఈ ఊర్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూడలేదు ఈ విషయాన్ని చిన్నపిల్లకి సేఫ్టీ లేదు ముసలానికి సేఫ్టీ లేదా ఇంకెలాంటి వాళ్ళని ఎందుకు సార్ ఉంచేది ఆడవాళ్ళని స్కూల్స్కి వేయమని మేము చెప్తున్న విధంగా గవర్నమెంట్కి తెలియజేయండి మగవాళ్ళ స్కూల్లో మగవాళ్ళే ఉండాలి ఇక ఎక్కడా లేదు ఒక తండ్రిని వాళ్ళ తండ్రి కూడా ముద్దు పెట్టుకోడు అమ్మాయిని దగ్గరకు తీసి నా పిల్ల పెద్దదవుతుందని తండ్రి కూడా ఆలోచిస్తాడు అతనికి ఏం హక్కు ఉందని ఆ పిల్లని అలా లిప్లాకులు చేసేదేం సార్ 2 కాళ్ళ సందుల మధ్యలో పిల్లని పెట్టి పిల్లల్ని విడిపించుకుంటుంటే విడనీయకుండా పిల్లల్ని అలా చేసి ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మా పిల్లల్ని అయితే మామూలుగా ముద్దు పెట్టుకుంటున్నారు అంతవరకు అనుకున్నాం సార్ ఇంత విధంగా జరిగితే పక్కన చూస్తాం మేమైతే ఊరుకునే వాళ్ళం కాదు ఎంతకాలం నుంచి పని చేస్తున్నాడు మీ స్కూల్లో? ఆయన దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. కానీ ఎప్పుడు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడైనా స్కూల్కి వస్తూ వెళ్తుంటాం కానీ ఏంటమ్మా అంటారు, అవసరమైనంత వరకు మాట్లాడతారు. పిల్లల్ని ఎప్పుడైనా మేడం లేనప్పుడు ఎక్కువ మేడం దగ్గర ఉంటారు. ఆవిడ ట్రైనింగ్కి వెళ్ళారంట, ఆ ట్రైనింగ్ లేని టైంలో ఎప్పుడైనా ఆవిడ వెళ్ళినప్పుడు, ఆవిడ ఏదైనా బాబాకు సీఎల్ పెట్టుకున్న రోజు, అలాంటి రోజుల్లో అక్కడ కూర్చున్నప్పుడు మేము అడుగుతుంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఈ అమ్మాయి నేను కదిలించలేదు అంటున్నాడు. ఈ అమ్మాయిని కదిలించుకుంటే వేరే అమ్మాయిని కదిలించాడా? ఆ అమ్మాయి నా బిడ్డతో సమానం అమ్మ అనే మాట ఆయన నోట్లో నుంచి రావడం లేదు సార్. ఈ అమ్మాయి నేను కదిలించలేదు అంటాడు, అమ్మాయిని కదిలించకపోతే వేరే అమ్మాయిని కదిలిస్తాడా? ఎందుకు కదిలిస్తాడు? ఆడపిల్లని ఏ ధైర్యంతో కదిలిస్తున్నాడు?